గట్టిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక కుటుంబాన్ని కలిశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ప్రవళిక కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేటీఆర్ వారికి ధైర్యం చెప్పారు. ప్రవళిక ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. అయితే జరిగిన నష్టాన్ని పూడ్చలేమని, ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం ఇప్పించడం, కుటుంబానికి సహాయం చేయడం వంటివి తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని ప్రవళిక తల్లిదండ్రులకు చెప్పారు కేటీఆర్. ఈ రోజు మేము విలేజ్ నుంచి అన్నగారిని కేటీఆర్ అన్నగారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము. అన్నకు జరిగిన విషయం అంతా చెప్పాము, అంటే ఏం జరిగింది, అక్కకు ఎలా అయింది అని చెప్పేసి. అన్న కూడా చాలా అనుకున్నారు అంటే పోలీసు గారు, డీజీపీ గారు మా అన్ని చెప్పాను. కేటీఆర్ అన్న కూడా డీజీపీ గారితో మాట్లాడాడు, న్యాయం చేయాలి అని చెప్పేసి జరిగిన విషయం అనేది తెలుసుకున్నాను. ఎవరైతే అక్క అన్యాయం చేసిందో, అక్క నేర్పించి చేసిందో, వానికి శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తాం, అన్న కూడా ఎప్పటికీ మాకు అండగా ఉంటామని చెప్పాడు.